ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల మీద ఒక సీనియర్ లీడర్ గా మీ విశ్లేషణ ఏంటి? తెలంగాణ రాష్ట్రం విడిపోతే మన రాష్ట్రాన్ని మనం పరిపాలించుకోవచ్చు అని చెప్పేసి అని, వనరులు ఉపయోగించుకోవచ్చు అని, ఈ దేశం పరిష్కారం అవుతుందని, ఆకలి తప్పులు పోతాయని చెప్పేసి అని, నిధులు నీళ్లు నీరు విధులు ఉద్యోగాల నుంచి అని చెప్పి వచ్చిన మాట వాస్తవం. తెలంగాణ కోసం కమ్యూనిస్ట్ పార్టీ కూడా జాతీయ స్థాయిలో ఉన్న పార్టీ, ఒక సిపిఐ ఒకటే తెలంగాణ సపోర్ట్ చేసింది. అప్పుడు నేను ఉమ్మడి పార్టీ తీసుకు ఉన్నా. అలాంటి ఆశయాలతో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రానికి అధికారానికి వచ్చిన తర్వాత నా పదత్వం నెరవేర్చడం లేదు. తెలంగాణ అంశాల మీద కానీ, పెద్ద సమస్యల మీద కానీ ఏం మొత్తం మాటలతో ఎక్కువ తప్ప, మాటల కోటలు దాటాయి తప్ప కాళ్ళు మాత్రం గడలు దాటడం లేదు. అందువల్ల ఈ విషయంలో ఏ ప్రజాస్వామ్యాన్ని అయితే ఉపయోగించుకొని ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమం సాగించామో, ఆ ప్రజాస్వామ్యం కథను చేస్తూ ఉద్యమాలు రాయకుండా చేసినట్టు కథ చివరికి ఇందిరా పార్కాడ దర్నా చౌక్ కూడా క్లోజ్ చేశాడు. ఆ విషయంలో మాత్రం ఒక చండాలనిగా బిహేవ్ చేశాడు. అయితే ఇప్పుడు కొద్దిగా బీజేపీ టార్గెట్ పెరిగిన తర్వాత మళ్ళీ బీజేపీ వ్యతిరేకంగా నిలబడడానికి ప్రయత్నం చేశాడు. మళ్ళీ బీజేపీకి వ్యతిరేకంగా నిలబడతారు కాబట్టి మేము కొంచెం ఈ మధ్య సంపద ఉన్నా తప్ప, లేకుండా పోతే టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీలకి, తెలంగాణ సాధనకి, వాళ్ళ పరిపాలనకు ఎలాంటి సంబంధం లేకుండా జరుగుతారు.